మెదక్ జిల్లా రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరఫ్ యాదగిరి ఆధ్వర్యంలో రైతు బంధు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు డబ్బును రైతుల అకౌంట్లోకి నేరుగా జమ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రైతు బంధు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరఫ్ యాదగిరి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణ, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రపంచంలోనే మరి మొట్టమొదటిసారిగా మరి ఈ యొక్క నిర్ణయం పట్ల రైతులు కూడా ఎంతో రుణపడి ఉన్నారని సందర్భం తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా స్థానిక రామాయంపేట మార్కెట్ కమిటీలో మరి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరియు రైతులకు ఈ యాసంగి వర్షాకాలం ఇక్కడ ప్యాడీ ఇక్కడ తెచ్చి మరి మేము పర్చేజ్ చేయడం జరిగింది. వారిలో కొంతమందికి మనం ఇక్కడ సన్మానం చేయాలని ఒక ప్రోగ్రామ్ రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మీ అందరికి మేము ఆహ్వానించాం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్న వైస్ చైర్మన్ మన రాజన్న గారికి, మరి ఇతర డైరెక్టర్ల గారికి, ఏడీ మా వసంత సుగుణ గారికి, మరి ఇతర పెద్దలకు, పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారాలు. మరి మొట్టమొదటిగా మనందరికీ తెలుసు, మరి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు దాదాపు 6-7 పంటల నుంచి మరి పెట్టుబడి ఎకరానికి 5000 రూపాయలు మనందరికి ఇస్తున్నారు. రైతు పండించిన పంటను కూడా నేటి వరకు మరి మార్కెట్ కమిటీల ద్వారా, ఐకేపీ సెంటర్ల ద్వారా, మరి కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మంచి ధర ఇస్తూ మనం పర్చేజ్ చేయడం జరిగింది. రైతులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఎందుకంటే మన రైతు బంధు కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి 2018-19 నుంచి ఇప్పటి వరకు ఒక 4 సంవత్సరాల్లో ఎన్ని విడతలుగా వానాకాలం, యాసంగి, సీజన్ వారీగా మన రైతు బంధు అనేది గవర్నమెంట్ ద్వారా రైతులకి అకౌంట్లో పడుతున్నది. అయితే ఈ అమౌంట్ ద్వారా వాళ్ళకి పెట్టుబడి సహాయం అనేది అందుతుంది కాబట్టి వాళ్ళు నేరుగా మన లోన్స్కి వెళ్లకుండా ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రైతు బంధు అనేది. సో ఇప్పటి వరకు మన రామాయంపేట 8 విడతలుగా వచ్చిన అమౌంట్ టోటల్ 50 కోట్లు దాటిన సందర్భంగా ఈ సంబరాలు 50 వేల కోట్లు దాటిన సందర్భంగా ఈ కార్యక్రమం అనేది చేపట్టుకున్నాం. మన సంబరాలు గత 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ సంబరాలు ఈ సంబరాల్లో భాగంగా మనము అంటే వ్యవసాయ శాఖ తరఫు నుంచి స్కూల్స్లో పిల్లలకి రంగుల పోటీలు, తర్వాత రంగోలీ పోటీలు, తర్వాత ఎస్ఏ కాంపిటీషన్స్ అలాంటివి నిర్వహించడమే కాకుండా రైతుల సంబరాలు, రైతులతో అట్లాగే రైతుల బండ్ల ర్యాలీలు, తర్వాత ట్రాక్టర్ ర్యాలీలు, ఇలా వివిధ అంశాలలో మనం పోటీ ఇవి జరుపుకుంటా ఉన్నాము ఈ సంబరాలు అనేవి. అలాగే ఇవాళ ఈ ఎంసీ ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం అంటే రైతుల ఆత్మీయ సన్మానము ప్రోగ్రాము చాలా సంతోషకరంగా ఉంది.